తెలంగాణలో ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు యాదమ్మ ఈమె ఎవరో నిన్నటి వరకు ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడు మాత్రం తెలుగు ప్రజలే కాదు యావత్ దేశానికి ఈమె పరిచయం అవుతోంది ఏకంగా ప్రధాని మోదీకి తన వంటకాల రుచి చూపిస్తోంది అసలు ఈ యాదమ్మ ఎవరు ప్రధాని మోదీకి తన చేతి వంట రుచి చూపిస్తోందంటే ఏంటి అంత స్పెషల్ కరీంనగర్ జిల్లాకు చెందిన గోళ్ళ యాదమ్మ దాదాపు 30 సంవత్సరాలుగా వంటలు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు యాదమ్మ స్వగ్రామం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గౌరవెల్లి గ్రామం 15వ ఏటనే కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్కు చెందిన వ్యక్తితో పెళ్ళైంది వారి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఒక బాబు పుట్టాడు అప్పటికి ఆ బాబు వయసు 3 నెలలు బాలింత కావడంతో యాదమ్మ ఇంటి వద్దే ఉంటుంది ఆమె భర్త బావిలో పూడిక తీస్తుండగా మట్టి పెల్లలు కూలి అర్ధాంతరంగా కన్ను మూశాడు భర్త మరణం తర్వాత అత్తింటి వారి వేధింపులు ఎక్కువవడంతో ఆ బాధ తట్టుకోలేక 3 నెలల పసిబాలుడితో కరీంనగర్ వచ్చింది మంకమ్మ తోటలో వెంకన్న అనే వ్యక్తి దగ్గర వంటలు నేర్చుకుంది ఆయనకు సాయంగా ఉంటూ వంటల్లో సాయం చేసినందుకు రోజుకు 15 రూపాయలు కూలీగా వచ్చేది అలా వంటలు నేర్చుకున్న తర్వాత యాదమ్మ తన సొంతంగా ఏదైనా చేయాలని నిశ్చయించుకుంది కొంతమంది మహిళలతో బృందంగా ఏర్పడి సొంతంగా వంటలు చేయడం ప్రారంభించింది ఆ తర్వాత అంచులంచులుగా 20,000 మంది మహిళలకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగింది ఈమె దగ్గర పని నేర్చుకున్న వాళ్ళు కూడా సొంతంగా క్యాటరింగ్ చేస్తున్నారు ఇక కాలేజ్ పిల్లలకు ఉపాధి కల్పిస్తోంది యాదమ్మ ఫంక్షన్ల స్థాయిని బట్టి రోజుకు 500 నుంచి 2,000 రూపాయల వరకు వారికి చెల్లిస్తోంది ఈమె చేసే వెజ్ నాన్ వెజ్ వంటకాలు తిన్నవారు లొట్టలేకుండా ఉండలేరు ఒకసారి 10,000 మందికి కూడా ఇట్టే వండి వార్చేస్తారు యాదమ్మ అయితే మహాశక్తి ఆలయంలో యాదమ్మ వంటలు చేసేవారట అక్కడ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆమె వంటల రుచి చూశారు అప్పటి నుంచి ఆమెను గుర్తుపెట్టుకున్నారు ఆయన ఇప్పుడు ప్రధాని మోదీ రానున్న సందర్భంగా యాదమ్మతోనే వంటలు చేయించాలని డిసైడ్ చేశారు బండి సంజయ్ ఏదేమైనా ఆమె చేతి వంటను ప్రధానికి రుచి చూపించాలనే ఉద్దేశంతోనే ఎంతో మందిని కాదని యాదమ్మతో వంటలు చేయిస్తున్నారు యాదమ్మ వంటలను ఎంతో మంది రాజకీయ ప్రముఖులు రుచి చూశారు మంత్రులు కేటీఆర్ గంగుల కమలాకర్ పాల్గొన్న కార్యక్రమాలతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన సమావేశాల సందర్భంగా వంటలు చేయడంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది యాదమ్మ ఇప్పుడు ఏకంగా ప్రధానికి వంట చేసి ఓవర్నైట్ స్టార్ అయిపోయింది